నిన్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుత్యాల మండలంలో జరిగినటువంటి దాడి ఏదైతుందో, గతంలో కూడా కలెక్టర్లు, ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలకు ఊర్లలో వెళ్లి ఈ యొక్క పబ్లిక్ గ్రీవియన్సెస్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో ఒక బ్యూరోక్రాట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్నటువంటి ఒక కలెక్టర్ స్థాయి అధికారినే అటాక్ చేయడం అనేది మనము డెఫినెట్ గా ఈ ప్రజాస్వామ్యం ఎటు పోతుందని ఆలోచించాలి. 10 ఏళ్ల పాలన పోయిన తర్వాత బీఆర్ఎస్ కి ఏ విధంగానైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను అడ్డుకోవాలని ప్రయత్నం క్లియర్ గా కనపడుతుంది. ఫార్మా సిటీ కోసం అని చెప్పి, అంటే ఫార్మా కంపెనీలు ఏర్పాటు కోసం అని చెప్పి అక్కడ పబ్లిక్ గ్రీవియన్సెస్ ని ఏర్పాటు చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఏదన్నా ఉంటే చర్చ చేయాలి. కానీ నిన్న మనం చూసినట్టయితే ఆ యొక్క దాడిని ప్రోత్సహించిన వారందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలుగా మనం నిన్న గమనించినాం. సో బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో వాళ్ళ 10 ఏళ్లలో దోచుకుందే కాకుండా ఈ రానున్న ప్రభుత్వంలో, అంటే ఈ 10 నెలల ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడాలని, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఒక్క కార్యక్రమం కూడా సక్రమంగా జరగొద్దని, ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలు, ఒక తెలంగాణనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీలను తీసుకురావడానికి కానీ భూసేకరణ చేయడానికి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొనలే. మరి ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దీని వెనక కుట్ర ఉంది. బీఆర్ఎస్ పార్టీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనించాలి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేసి ఏం మెసేజ్ పంపించాలని చూస్తుర్రో మీరు అందరు తెలుసుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్లలో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను తుంగలకు దొక్కడమే కాకుండా ఈరోజు అన్ని చేసి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, నిధులతో పాటు విధులు అంటే ఉద్యోగాలు అన్ని కూడా క్రియేట్ చేయాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి ముందుకు పోతుంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కొడంగల్ నియోజకవర్గం ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి 3 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిపించినటువంటి కొడంగల్ నియోజకవర్గం సేవ చేయాలనుకుంటే 10 మందిని రెచ్చగొట్టి అక్కడికి పోయిన అధికారులను అటాక్ చేయడానికి చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎటుపోతుందో అర్థం చేసుకోవాలి. కేటీఆర్ పోయి ఢిల్లీలో కూర్చొని ప్రకంపనలు సృష్టిస్తున్నా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇక్కడ కార్యకర్తలను రెచ్చగొట్టి ఇక్కడ కార్యక్రమాలు ఆపే ప్రయత్నం చేస్తూ ఏం చేద్దామనుకుంటారు? డెఫినెట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఎక్కడ చేసినా గానీ ప్రజలు కూడా ఇటువంటి చర్యలు తీసుకునే వాళ్ళ మీద మీరు కూడా నిఘా ఉంచాలి, ప్రభుత్వం కూడా ఇటువంటి వారి మీద చర్యలు తీసుకుంటుంది.